హలో అండి, మీకు బాటనీ ప్రిపరేషన్ గురించి చెప్తా అన్నా కదా. సో ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ లోకి వస్తే బయాలజీ కిందే బాటనీ ఇంకా జువాలజీ రెండు కంబైన్ చేసి ఉంది. సో ఫస్ట్ మనం లివింగ్ వరల్డ్ ఫస్ట్ చాప్టర్ ఏంటి అంటే లివింగ్ వరల్డ్ అండి. ఈ చాప్టర్కి వెళ్ళిపోతే ఇక్కడ ఉన్న ఎర్న్స్ట్ మేయర్ ఉన్నారు కదా, సో ఆయన ఇంపార్టెంట్ కీవర్డ్స్ మనం చదువుకోవాలి. సైంటిస్ట్వి కూడా చదువుకోవాలండి, ముందు చెప్పిన వీడియో లాగానే. సో దీంట్లో ఏంటి అంటే ఎవల్యూషనరీ బయాలజిస్ట్ అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్. ఎవల్యూషనరీ బయాలజిస్ట్ తర్వాత డార్విన్ ఆఫ్ ద 20th century నేను అండర్లైన్ చేసిన ఈ వర్డ్. సో అడుగుతారనమాట, హూ ఇస్ ద డార్విన్ ఆఫ్ 20th century అని. సో ఎర్న్స్ట్ మేయర్ అని అది ఆన్సర్ వెళ్ళిపోతుంది. తర్వాత మీకు ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ డైవర్సిటీ చెప్పింది ఎవరు అని అడుగుతారు, అది కూడా ఎర్న్స్ట్ మేయర్ అని. ఇంకా కొన్ని ఈ ఒక్క సింగిల్ లైన్ క్వశ్చన్స్ అని కాకుండా ఒక గ్రూప్ ఆఫ్ క్వశ్చన్స్, అంటే చాలా క్వశ్చన్స్ ఒకటే దాని కింద. ఇప్పుడు ఎవల్యూషనరీ బయాలజిస్ట్ అండ్ డార్విన్ ఆఫ్ ద 20th century అండ్ ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్, సెంట్రల్ క్వశ్చన్ ఆఫ్ ఎవల్యూషనరీ బయాలజీ, డెఫినేషన్ ఆఫ్ బయాలజీ స్పీషీస్, ట్రిపుల్ క్రౌన్ బయాలజీ, ఇలా ఈ 3 ఇవన్నీ క్వశ్చన్స్ ఒక కింద ఇచ్చేసి దీనికి సైంటిస్ట్ ఎవరు అంటే ఎర్న్స్ట్ మేయర్. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా రిపీట్ అవ్వచ్చు. అండ్ లివింగ్ వరల్డ్కి వెళ్తే ఇప్పుడు గ్రోత్లో చాలా ఇంపార్టెంట్ అండి, ఇంక్రీజ్ ఇన్ మాస్ అండ్ ఇంక్రీజింగ్ నెంబర్, ట్విన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గ్రోత్, ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్. చూడండి, ప్రతి ఒక్క లైన్ చదవాలి, ఈవెన్ మనం ఇంట్రొడక్షన్ కూడా చదవాలి. సో ఇన్విట్రో కల్చర్, ఇన్వైవో, ఇక్కడ ఇన్విట్రో ఉంది కదా, సో ఇన్విట్రో కల్చర్ ఏంటి, ఇన్వైవో కల్చర్ ఏంటి అని. సో ప్రతి ఒక్క వర్డ్ మనకి తెలిసి ఉండాలి, దాని అర్థం ఏంటి అని. ఆ క్వశ్చన్ చదివిన తర్వాత మీ క్వశ్చన్ అర్థం కాకపోతే ఒక 2-3 సార్లు చదివి ఆ బిట్ని మీరు ఆన్సర్ చేయాలి. సో ప్రతి ఒక్క ఇంకా వీళ్ళే ఇక్కడ హైలైట్ చేసి ఇచ్చారు కదండి చాలా డార్క్గా, సో ఇట్లాంటి వర్డ్స్ కూడా చాలా చూసుకోవాలి. లివింగ్ వరల్డ్లో అని అని ఈ చిన్న చాప్టర్ అన్ని చదవడం వదిలేకండి, ఈ చాప్టర్ చదవండి. తర్వాత స్పీషీస్ కింద మనకి క్వశ్చన్స్ అడుగుతారు, ఎలాంటి క్వశ్చన్స్ అంటే ఇప్పుడు మాగ్నిఫరా, ఇండికా, సొలానమ్. సో అదేనండి, మాగ్నిఫరా ఇంకా సొలానమ్ ఒక వైపు ఇచ్చేసి, ఇండికా ఇంకా ట్యూబరోసమ్ ఇంకో వైపు ఇచ్చేసి క్వశ్చన్స్ అడగచ్చు అనమాట. ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ కిందికి వెళ్ళిపోతుంది, ఇది జస్ట్ మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. సో ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా రావచ్చు లివింగ్ వరల్డ్ కాబట్టి, 1 or 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ఈ టేబులర్ ఫామ్ కూడా, దీనికి ఇక్కడ వీట్ అనే క్వశ్చన్ ఉంది కదా, ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ కింద ట్రైటికమ్ ఈసీవైఎం ఆర్ ట్రైటికమ్ వల్గారి, ఇది ఒక కైండ్ ఆఫ్ స్పీషన్స్ అనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు, ఇక్కడ మార్చొచ్చు. సో ఇక్కడ మనకి అప్పుడు మనకి ఆన్సర్ స్ట్రైక్ అవ్వచ్చు, కానీ ట్రైటికమ్ వచ్చింది, ట్రైటికమ్ ఏంటి, బయాలజికల్ నేమ్ కదా వీటికి. సో అలా కొంచెం చూసుకొని వదిలేసేయచ్చు. స్పీషీస్ అంటే ఎన్నో రకాలుగా ఉండొచ్చు కదా. ఇప్పుడు మనం బయాలజికల్ క్లాసిఫికేషన్కి వెళ్ళిపోతే 2 kingdom చెప్పింది ఎవరు, దాని కింద ఏమేమి వస్తాయి. ఇప్పుడు 2 kingdom కింద ప్లాంట్ ఇంకా యానిమల్, ఇది చెప్పింది ఏ సైంటిస్ట్ అంటే రినేనియస్. సో ఈ క్వశ్చన్ రావచ్చు, 2 kingdom నుంచి 6 kingdom వరకు క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఈ టేబులర్ ఫామ్ చాలా ఇంపార్టెంట్ అండి, దీంట్లో చాలా ట్విస్టీ క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అని, ఈ సైడ్ హెడ్డింగ్స్ అని చాలా పర్ఫెక్ట్గా ఉండాలి మీరు. అండ్ తర్వాత పేజ్కి వెళ్ళిపోతే ఇక్కడ ఆకి బ్యాక్టీరియాలో సెల్ వాల్ స్ట్రక్చర్ ఉంది కదా, సెల్ వాల్ స్ట్రక్చర్ ఎలా మేడప్ అయిపోతుంది అనేసి అది కొన్ని ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఉన్నాయి, అది తెలుగు అకాడమీలో దొరికినంత వరకు చదవండి. అండ్ ఇక్కడ డయాగ్రామ్ ఉంది కదా, ఇగో ఈ డయాగ్రామ్ ఇలాగ నార్మల్గా ఇచ్చేసి అసలు ఈ డయాగ్రామ్ ఏంటి అనిస్తారు కిందని. ఇక్కడ కింద పేరు చూసుకుంటే ఏంటంటే ఆ ఫిలమెంటస్ బ్లూ గ్రీన్ ఆల్గే నాస్టాక్ అని వచ్చేసింది. సో ఈ మొత్తం ఇవ్వకపోవచ్చు, డయాగ్రామ్ చూసి ఐడెంటిఫై చేయమంటే మీరు ఈ నేమ్ రాసేసేయాలి, లేకపోతే మీకు ఆ నేమ్తో పాటు ఈ సైడ్ పార్ట్స్ కూడా చెప్పాలి అని అడిగితే అది కూడా మీరు ఐడెంటిఫై చేయాలి. అండ్ ఇక్కడ ఇలానే, సో ఇలానే వెళ్ళిపోతూ ఉంటే ఇంకా ఈ డయాగ్రామ్స్ చూడండి, ఈ ఇన్ని డిఫరెంట్ డయాగ్రామ్స్ ఉన్నాయా. ఇక్కడ గ్రీన్ ఆల్గే కింద ఈ 3 diagrams వచ్చాయి, బ్రౌన్ ఆల్గే కింద ఈ 3 diagrams వచ్చాయి, గ్రెడ్ ఆల్గే కింద ఈ 2 diagrams వచ్చాయి. సో ఇప్పుడు అడుగుతారనమాట, గ్రీన్ ఆల్గా వచ్చేసి మాస్ ద ఫాలోయింగ్ కిందికో ఎలాగనో అలా, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇచ్చేసి ఇది గ్రీన్ ఆల్గా అంటారు, లేకపోతే బ్రౌన్ ఆల్గా అని ఇస్తారు, రెడ్ ఆల్గా అని ఇస్తారు, నన్ అంటారు. సో ఇప్పుడు ఇది ఏంటి, గ్రీన్ ఆల్గా కదా, సో మనం గ్రీన్ ఆల్గా అని చూస్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ డయాగ్రామ్ లోకి వచ్చేస్తే, ప్లాంట్ కింగ్డమ్ లో ఈ డయాగ్రామ్ కి వచ్చేస్తే, ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ డయాగ్రామ్ ఇది లివర్ బోట్ అండి. ఇది బ్రయోఫైట్స్ కింద. ఇది చూడండి, ఇది ఫీమేల్ టాలస్ అన్నారు, మేల్ టాలస్ అన్నారు. చూస్తే చాలా దగ్గరగా ఉన్నాయి, కానీ వీటికి డిఫరెన్స్ మనం ఏం ఫైట్ చేస్తాం అంటే, ఫీమేల్ దానికి ఇక్కడ చూడండి ఇక్కడ పువ్వులా ఉంది, ఇక్కడ మేల్ కి అయితే ఇక్కడ పెటల్స్ లేవు, చాలా కంబైన్ గా క్లమ్జీగా ఉంది. సో ఈ ఒక్క డిఫరెన్స్ వల్ల ఏది ఫిమేల్ ఏది మేల్ అంటే అంత డెప్త్ గా మనం అర్థం చేసుకుని చదవాలి. ఇప్పుడు మనం యానిమల్ కింగ్డమ్ లోని ఫైలం ఆర్థోపోడా దగ్గరికి వెళ్ళిపోదాము. చెప్పాను కదండి నా బుక్ ఫుల్ గా అంత సైడ్ హెడ్డింగ్స్ తో నిండిపోతూ ఉంటుంది అని. సో నేను క్లాస్ లో విన్న పాయింట్స్ అన్ని నేను సైడ్ హెడ్డింగ్స్ లో రాసుకున్నాను. ఇక్కడ దీంతో కొన్ని తెలుగు కానీ పాయింట్స్ ఉంటాయి, కొన్ని మా లెక్చరర్స్ చెప్పిన ఎక్స్ట్రా పాయింట్స్ ఉంటాయి. సో ఇక్కడ టాపిక్ వచ్చేసి ఇంతే ఉంది, దీంట్లో నుంచి మాత్రమే వాళ్ళు క్వశ్చన్స్ అడగరు, ఇంకా వేరే క్వశ్చన్స్ కూడా అడుగుతారు. సో నేను తెలుగు అకాడమీ ఇంకా నాకు తెలిసిన కొన్ని బుక్స్లలో చూసి నేను పాయింట్స్ రాసుకున్నాను అనమాట. మీకు చెప్పాను కదా బుక్స్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను అని. ఇప్పుడు చూడండి ఆర్థోపోడా ఎంత చిన్నగా ఉంది ఇక్కడ. ఈ చిన్నగా ఉంటే నేను ఎలా ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకున్నాను, ఇది మొత్తం ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకున్నాను. ఫస్ట్ ఆ ఫైలం ఏంటి, లార్జెస్ట్ ఫైలం ఏంటి. సో ఇక్కడ ఉన్న పాయింట్స్ అన్ని కట్ షార్ట్స్ గా ఒక చిన్న చిన్న వర్డింగ్స్ లలో రాసుకున్నాను. చూడండి ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్, యాంటీనే, ఐ, ఇట్లాంటి చిన్న చిన్న కీవర్డ్స్ రాసేసుకున్నాను. అండ్ ఈ దీనికి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ కింద వచ్చేస్తే అంత విడమర్చిగా అంత డెప్త్ గా ఇవ్వలేదు, కానీ తెలుగు అకాడమీలో చాలా ఇన్ డెప్త్ గా ఇచ్చేసారు. సో అది కూడా నేను చదవాను, అది మీకు సజెస్ట్ కూడా చేశాను చదవాలి అనేసి. సో చదివి అది కూడా నేను ఇంపార్టెంట్ పాయింట్స్ ఇలా రాసుకోవడం జరిగింది. చూడండి టేబులర్ ఫామ్ ఇదంతా, ఇది మరీ చదవాల్సిన అవసరం ఉందా ఎంత ఇన్ డెప్త్ గా అంటే, ఒక నీటే కాదండి, ఎయిమ్స్, జిప్మర్, ఎంసెట్ ఎగ్జామ్స్ వీటన్నిటికి కూడా యూజ్ వస్తుంది కదా రాసుకొని పెట్టుకుంటే. ఇంకా నేను వేరే ఇన్స్టిట్యూషన్లో చదివాను కాబట్టి నాకు ఇట్లాంటి పాయింట్స్ కాలేజ్ వాళ్ళు ఇచ్చేసారు. సో నేను అది కూడా చదవడం జరిగింది. ఇవి ఏ చాప్టర్కి ఆ చాప్టర్లో పెట్టేసి ఇచ్చేసాను అనమాట. వాళ్ళు కూడా కీవర్డ్స్ ఇచ్చేవాళ్ళు మాకు. ఇప్పుడు బయోమాలిక్యూల్స్ అని ఇంకొక లెసన్కి వెళ్ళిపోతే, ఇక్కడ ఎర్త్ క్రస్ట్ ఇంకా హ్యూమన్ బాడీ అంటే భూమిలో ఉన్నవి ఇంకా మనిషిలో ఉండే కొన్ని ఎలిమెంట్స్ గురించి డిఫరెన్షియేట్ చేసి చెప్పారు. అంటే ఇప్పుడు హైడ్రోజన్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 0.14 ఉంది, ఇక్కడ 0.5 ఉంది. సో అక్కడ అడుగుతారనమాట టేబుల్ ఫామ్లో, సేమ్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్న ఏదన్నా ఇలా ఒక టేబుల్ ఇచ్చేసి ఇది కరెక్టా తప్ప అని. ఇప్పుడు ఆక్సిజన్ ఏంటి అంటే భూమిలో 46.6 ఉంది అని చెప్తాడు, హ్యూమన్ బాడీలో 65 ఉంది. సో దీన్ని తిరిగేసి అంటే ఎర్త్ క్రస్ట్ లో 65 ఉందని, హ్యూమన్ బాడీలో 46.6 ఉంది అని అలా చెప్తే కింద క్వశ్చన్ అడగచ్చు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఈజ్ ఇన్కరెక్ట్ అని. సో అప్పుడు మనం ఆక్సిజన్ చూస్ చేయాలి. సో ఇట్లాంటి క్వశ్చన్ కంపారిటివ్ క్వశ్చన్స్ కూడా అడుగుతారనమాట. ఇక్కడ ఇంకా ఈ డయాగ్రామ్స్ కూడా చాలా బాగా చూసుకోవాలి బయోమాలిక్యూల్స్. ఇది చూడడానికి చాలా చిన్న చాప్టర్ కానీ చాలా కన్ఫ్యూజ్ చేస్తుంది, ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. సో నేను కొన్ని నిమోనిక్స్ పెట్టుకున్నాను అనమాట నాకు గుర్తుండడానికి. ఇంకా మినరల్ న్యూట్రిషన్ అని వేరే చాప్టర్కి వెళ్ళిపోతే, ఇక్కడ మైక్రో న్యూట్రియన్స్ అని ఇచ్చారండి. మైక్రో న్యూట్రియన్స్ ఆర్ ఆల్సో కాల్డ్ అస్ మైనర్ ఇంకా ట్రేజ్ న్యూట్రియన్స్ అని, అంటే వాటికి ఇంకో పేరు. కానీ అక్కడ క్వశ్చన్ లో ట్రేజర్ అని వర్డ్ వస్తే, ట్రేజర్ ఇక్కడ TRACE, ఇది మైక్రో కింద వచ్చింది TRACER, అంటే అవి రేడియాలజీ న్యూట్రియన్స్ అని. రేడియాలజీ న్యూట్రియన్స్ అంటే ఏవైతే రేడియేషన్స్ ని ఇచ్చేస్తుందో అది ట్రేజర్ ఎలిమెంట్స్ కింద వస్తుంది. సో మీరు ఐడెంటిఫై చేసుకోవాలండి. ఇది ఫోటోసింథసిస్ చాప్టర్ అండి బాటనీలో. మా లెక్చరర్ చెప్పిన నోట్స్ అంటే ఎక్స్ట్రా పాయింట్స్ అని నేను క్లాస్లో ఇలా పేపర్స్ మీద రాసుకున్నాను. ఎందుకంటే బుక్స్లో రాసుకున్నాను అనుకోండి మనకి బద్ధకం ఎక్కువ అయిపోయి అవి మనం చదవం ఎక్కడో పెట్టేస్తాం. ఇలా పేపర్స్లో రాసుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా నేను ఇందాక చూపించినట్టు ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా నేను స్వతహాగా ప్రిపేర్ చేసుకున్న పాయింట్స్ రాసుకొని స్టేపుల్ చేసేసి బుక్స్ మధ్యలో ఇలా పెట్టేసుకున్నాను అనమాట. ఇది క్లాస్లో చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్స్. అంటే ఇది మీరు అనుకోవచ్చు అవి పోతాయేమో అది అలా అలా అనుకుంటే, మీరు ఆ చాప్టర్కి వచ్చినప్పుడు పాయింట్స్ రాసుకొని పెట్టుకోండి.
మళ్ళీ వేరే చాప్టర్కి వెళ్ళిపోతున్నప్పుడు అవన్నీ ఒక ఫైల్లో సేవ్ చేసుకొని పెట్టుకుంటే అవి జాగ్రత్తగా ఉంటాయి, ఇంకా ఏం పడిపోవు. బుక్స్లలో కాబట్టి ఉండిపోతాయి మనకి. ఇంకా మనం అంత రఫ్గా బుక్స్ని అలా అలా పడేస్తే కూడా పోతాయి కదండి. జాగ్రత్తగా ఉంటే అవి ఉంటాయి. సో ఇంకా ఇవి కొన్ని పాయింట్స్. ఎన్సీఆర్టీలో చెప్పిన పాయింట్స్ మనం అంత క్లియర్గా అర్థం చేసుకోలేము. లెక్చరర్ హెల్ప్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. చూడండి, ఇది మనం చదివితే మనకి కొన్ని పాయింట్స్ తెలీదు. ఇప్పుడు మా లెక్చరర్ చెప్పారు, ఫోటో సింథసిస్లో ఇది ఒక సైకిల్ అండి, ఎఫ్సి అనే ఒక సైకిల్. నాకు ఈ చాప్టర్కి వచ్చినప్పుడు మీకు తెలిసి ఉంటుంది, నాకు చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ చూసిన కాబట్టి కొంచెం ఐడియా పోయింది. సో వన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని 2H+, అంటే ఇది మనం ర్యాండమ్గా ఏదో అలా చదివేసుకొని బట్టి బట్టేసి మైండ్లో ఉంచుకోగలుగుతాము. కానీ మనకి లెక్చరర్ ఐడియాతోనే ఇది చదవడం జరుగుతుంది. అలా కేవలం లెక్చరర్ హెల్ప్తోనే చదవగలుగుతాం, ఇలా స్వతహాగా చదవలేము అని అనుకోకండి. మీరు ట్రై చేయండి, చాలా గట్టిగా ట్రై చేయండి. కొన్ని క్వశ్చన్స్ మనకు రాకపోవచ్చు మెయిన్ ఎగ్జామ్లో, కానీ అన్నీ ఆన్సర్ చేయాలని అలా ఏం రూల్ పెట్టుకోకండి. ఖచ్చితంగా 360కి 300 పైన, అంటే 360 మార్కులకి 300 పైగా మార్క్స్ తెచ్చుకుంటే ఖచ్చితంగా సీట్ ఈజీగా వచ్చేలా ఉంటుంది. ఇంత టఫ్గా ఉంది, కొన్ని క్వశ్చన్స్ అర్థం చేసుకోలేము, లెక్చరర్ హెల్పే అవసరమా అంటే కొన్ని ప్లేసెస్లో అవసరం, కొన్ని ప్లేసెస్లో అవసరం లేదు. 90 bits కి ఖచ్చితంగా 75 నుంచి 80 bits టెక్స్ట్ బుక్లో నుంచి దిగిపోతాయి. అన్నీ ఆన్సర్ చేయలేమని కాదు కదా, సో మనకు తెలిసిన ఆన్సర్ చేయాలి. చాలా ఈజీగా చిన్నగా టిప్స్తో చెప్పేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ మీకు ఫిజిక్స్ చెప్తాను.